మిరపలు అధిక పూత మరియు అధిక కాపు కోసం మనం చేయవలసిన బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే, మనం 45 రోజుల నుంచే పూతకు సంబంధించి అంటే అమినో యాసిడ్స్, ఫల్విక్ యాసిడ్స్ లాంటివి మనం మొక్కకిచ్చుకుంటూ వెళ్తూ ఉండాలి. 45 రోజులకి కుదరకపోతే మినిమం 60 రోజుల నుంచే మనం ప్రారంభించగలిగితే అది 75-95 రోజుల కల్లా మనకి రెండు క్రాపులు బాగా మంచి అంటే ఒకే కటింగ్ మినిమం 10-15 క్వింటాలు అట్లా మనకి 30 క్వింటాల వరకు వెళ్ళే అవకాశం ఉంది. లేదా నార్మల్గా అసలు ఫ్లవర్ స్పెషల్సే టచ్ చేయకుండా అమినో యాసిడ్స్ లేకపోతే 20-25 క్వింటాల వరకే ఉంటుంది. అయితే మరి 35-40 క్వింటాల వరకు చేరగలిగే మనం చేయాల్సిన పద్ధతులు ఏమిటి అంటే, మనకి ఈ 45 కానీ 60 రోజులు కానీ మొట్టమొదటిగా మనం ఫ్లవర్స్ కోసం ఫస్ట్ మనకి ఏదైనా దోమందులు కానీ పురుగు మందులు కానీ తేమన్నప్పుడు ఫస్ట్ ఫరాల్ దేది తీసుకున్నా సరే దాంట్లో ఫెట్టిసైలు ఫస్ట్ కొట్టండి. తర్వాత 5వ రోజు కానీ 6వ రోజు కానీ మళ్ళీ మనం మందు కొడతాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఇసాబియన్ టచ్ చేయండి. ఇసాబియన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ 3వ స్ప్రేలో తీసుకున్నా సరే క్వాంటిటీస్ మీరు అప్లై చేయండి. మళ్ళీ ఇసాబియన్ ఇట్లా ఇసాబియాన్ని మెయిన్గా పెట్టుకోండి. మెయిన్గా ఇసాబియాన్ని పెట్టుకోగలిగితే మనకి ఫ్లవరు ఊహించిన దానికంటే టాప్లో ఉంటుంది, మల్లె తోట ఉన్నట్టు ఉంటుంది. అలా మల్లె తోట ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఒకటి అమిస్టార్ స్టాపు, లేదా అంటే తెగులు మందుతో పాటు మనకి వెంటనే అమిస్టార్ టాప్ కానీ లేదా డెలిగేట్ కానీ లేకుంటే కట్టేవాడిది ఎంగేజ్ కానీ దీనికి కాంబినేషన్గా అప్పుడు మనకి ప్లాన్ ఆఫ్ ఫిక్స్ అవసరం. ఎవరైతే మంచి ఫ్లవర్ మీద ప్లాన్ ఆఫ్ ఫిక్స్ కొడతారో ఏ టెక్నికల్లోనైనా ప్లాన్ ఆఫ్ ఫిక్స్ 20 లీటర్ నీటికి 4 ml వేసి కొడితే ఆ ఉన్న పూత మొత్తం సెట్ అయిపోద్ది. అదే సమయంలో మంచి ఫ్లవర్ మీద ఉన్నప్పుడు కింద ఎరువులు సిఎన్ఓ కాల్షియం నైట్రేటు తప్పకుండా అవసరం. కుదిరితే మీరు ఖచ్చితంగా యాడ్ చేయాల్సింది. పైపట్ స్ప్రే ఇంకన్నా కింద ఇస్తేనే బాగుంటుంది. సో ఈ పద్ధతులు మీరు ఖచ్చితంగా పాటించండి. ఇసాబియాన్ని ఎక్కువగా వాడిన వాళ్ళ తోటలో ఖచ్చితంగా 40 క్వింటాలకి చేరుతుంది, 100% గ్యారంటీ. మీరు రాసి పెట్టేసుకోండి, ఆ విధంగా పాటించండి. నేను పాటించే వాళ్ళ చేత కూడా చేపిస్తాను, పక్కా ఫీడ్బ్యాక్ పక్కా రిజల్ట్ ఉంటుంది. ఆ విధంగా మీకు మన ఛానల్ నుంచి కూడా నేను చూపిస్తాను, ఎందుకంటే ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఈ సాబిన్ వాడటం వలన మొక్క క్లోరోఫిల్ పర్సెంట్ బాగుంటుంది, రంగు బాగుంటుంది, కాయ సైజు బాగుంటుంది, ఫ్లవర్ బాగా వస్తుంది. ఇది స్టిమ్యులెంట్, బయోస్టిమ్యులెంట్ అండ్ గ్రోత్ ప్రమోటరు, హార్మోన్ డెవలప్మెంట్, ఇన్ని ఫెసిలిటీస్ ఈ సాబియాన్లో ఉన్నాయి కాబట్టి ఎకరాకు 300-500 ml వరకు మీరు ప్రతి దాంట్లో వాడండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ప్లాంటోమైసిన్ కూడా మీరు ఫంగిసైడ్లు ఎక్కువ ప్లాంటోమైసిన్ యాడ్ చేస్తే ఇంకొంచెం పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. సో ఈ విషయాలు మీరు మర్చిపోకుండా ప్రతి దాంట్లో మీరు ఇట్లా గుర్తుపెట్టుకొని ఫాలో చేసుకొని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.